हाय हेलो फ्रेंड्स मन की डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक तेलंगाना नुंडी नोटिफिकेशन अयिते रिलीज चेशारंडी। मैक्सिमम चाला डिस्ट्रिक्ट लो ई नोटिफिकेशन अयिते रिलीज चेशारु। आल ओवर तेलंगाना लो मोत्तम 445 पोस्टुलकु नोटिफिकेशन अयिते जारी चेयडं जरिगिंदी। अंड इंदुलो स्टाफ असिस्टेंट अदे विधंगा असिस्टेंट मेनेजर पोस्टुलकु वेकेंसीस अयिते रिलीज चेयडं जरिगिंदी। अंड दीनिकि संबंधिंचि आनलाइन रिजिस्ट्रेशन 19 फिब्रवरी 2022 स्टार्ट अयिंदी। मार्च 6 2022 फाइनल अयिते अवबोतोंदी। अंड दीनिकि संबंधिंचि फस्ट 10-2 फार्मेट लो मन की ऑनलाइन अच्छे एग्जाम फर्स्ट प्रिलिमिनरी एग्जाम 23 अप्रैल अच्छे निर्वहितबोतुन्नारु। अच्छे ये डिस्ट्रिक्ट लो एन्नेन्नी वेकेंसीस उन्नायो ओकसारी मनं चूद्दाम। सो इक्कड नेनु प्रतिदी एक्सप्लेन चेयनी, इदंता एक्कुव प्रासेस तीसुकुंटुंदी। वीलैते मीरु इक्कड स्क्रीन शॉट तीसुकोनी इंदुलो मीरु ए जिल्लाकु चेंदिनवारो, एन्नी स्टाफ असिस्टेंट, एन्नी असिस्टेंट मेनेजर पोस्टुलु उन्नायो चूसुकोनी दान्नि बट्टी मीरु अप्लाई चेसुकोवाली। सो आल ओवर अच्छे टोटल स्टाफ असिस्टेंट पोस्ट 372 उ आल ओवर तेलंगाना। अंड असिस्टेंट मेनेजर पोस्ट 73 पोस्ट उम्मीदों जरिए इधर गमन। अंड नोटिफिकेशन अप्लाई गमन विषय एंटे, सो अब वेकेंसीस अने हेडिंग तो ओसी बीसी अन्नी कैटगरी ओसी बीसी एससी एसटी अंड फिजिकली हैंडीकैप्ड यानी रिलेटेड वेकेंसीस जेंट्स की अंड वुमेन्स की एन्नी पोस्ट चूसुकोलंडी। इदी चूसुकोकुंडा चाला मंदी अप्लाई चेसी అంతవరకండి ఫైనల్ వరకు వెళ్ళి అంటే సెలెక్ట్ అయినంత వరకు వెళ్ళి సారీ మీరు జెంట్స్ వేకెన్సీలు ఖాళీ లేవు ఈ జిల్లాకు లేవని చెప్తారు, అప్పుడు మనం షాక్ అవ్వాల్సి వస్తుంది. అలాంటిది కాకుండా ముందే మీకు అక్కడ వేకెన్సీ ఉందా, మీ పర్టికులర్ కేటగిరీకి వేకెన్సీ ఉందా లేదో చూసుకోండి. ప్రతి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లో ప్రతిదీ క్లియర్ అండ్ కరెక్ట్గా మీకు మెన్షన్ చేశారు, అవి చూసుకోకుండా వెళ్ళి పప్పులో ఖాళీ అయ్యొద్దు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, పర్టికులర్గా ఒక విషయం చెప్తానండి, మీరు పర్టికులర్గా తెలంగాణ క్యాండిడేట్ అయి ఉండాలి, తెలంగాణ స్టేట్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా సో లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఏంటి అంటే, మీరు ఒకసారి సో స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ఒకసారి గమనించండి. అండ్ అదేవిధంగా లోకల్ ఏరియా లోకల్ క్యాండిడేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా ఆ రూల్స్ చదివితే దాన్ని బట్టి, అండ్ అక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది చూసుకొని మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వేరే ప్రాంతం వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, యాక్చువల్గా దీనికి ఏజ్ వచ్చేసి 18-30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సో ఆఫ్టర్ 1992 తర్వాత పుట్టిన వాళ్ళు అయ్యి ఉండాలి, 2004 లోపు పుట్టిన వాళ్ళు అయ్యి ఉండాలి, 1992 తర్వాత 2004 లోపు పుట్టిన వాళ్ళు అయ్యి ఉండాలి. సో కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గమనించాల్సిన విషయం. మీరు నార్మల్గా ఏ డిగ్రీ అయినా ఏ యూనివర్సిటీనైనా పొంది ఉండొచ్చు, అది డిస్టెన్స్ అక్కడ ఏం మెన్షన్ చేయలేదండి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏ డిస్టెన్సా లేదంటే రెగ్యులరా అని అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి మీరు అది కూడా చూసుకొని అప్లై చేయొచ్చు మీరు. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు నార్మల్గా డిగ్రీ 60% ఉండాలి మార్క్స్తో. ఒకవేళ మీరు డిగ్రీలో కామర్స్ సబ్జెక్టుతో చదివి ఉంటే వాళ్ళకి 55 మార్క్స్ ఉంటే చాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా మీరు తెలుగులో ప్రావీణ్యం పొంది ఉండాలి, అది కూడా మీరు ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన నుండి 10th క్లాస్ వరకు కూడా తెలుగు సబ్జెక్టు ఒకటయ్యి ఉండాలని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మీరు ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ మనం ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సో 250 రూపాయలు ఫీజు అండి. అదే జనరల్ బీసీ వాళ్ళకైతే 900 రూపాయలు అయితే మీరు ఇక్కడ ఫీజు కట్టాల్సి ఉంటుంది విత్ సో జిఎస్టీ ఎక్స్ట్రాగా. అండ్ ఇది నాన్ రిఫండబుల్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి ప్రిలిమినరీ. ప్రిలిమినరీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఎలిజిబిలిటీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటాయి, 100 ప్రశ్నలు 100 మార్కులకి 60 నిమిషాలు ఉంటుంది. అండ్ తర్వాత అది క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్లో వచ్చేసి మనకి 160 ప్రశ్నలకి 160 మార్క్స్ ఉంటాయి, ఇది 2 గంటల పాటు జరుగుతుంది. ఇందులో మనకి సిలబస్ చూసుకుంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీద ఉంటాయి. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళే ఫైనలిస్ట్ అవుతారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్లో ఉన్నాయి, అది కూడా మీరు చూసుకొని అప్లై చేయండి. అండ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నోటిఫికేషన్లో క్లారిటీగా చెప్పడం జరిగింది, దాన్ని చూసుకొని అప్లై చేయండి. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ఇవి పర్మనెంటా లేదంటే నార్మల్ టెంపరీ అంటే, ఖచ్చితంగా పర్మనెంట్ జాబ్సే, ఓకేనా? పర్మనెంట్ జాబ్స్ అండర్ టేక్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్ ఈ జాబ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి, ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దీనికి సంబంధించి ఎవ్రీ డిస్ట్రిక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాని మీద క్లిక్ చేసి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఒకసారి ఓపెన్ చేసి చదివి మీకు ఆ వేకెన్సీస్ ఉంటే అప్లై చేయండి.